జేహెచ్డి వార్తలకు స్వాగతం. కోరిన కోరికలు తీర్చే శ్రీ యాలాల కోరమీసాల మల్లికార్జున స్వామి మల్లన్న జాతర కరీంనగర్ జిల్లా చిగురుమాడ మండలం ఇందిర్తులో సోమవారం ఘనంగా నిర్వహించినట్టు ఆలయ కమిటీ నిర్వాహక అధ్యక్షులు పోతరెడ్డి బాలయ్య తెలిపారు. మరో కుమ్రవెల్లి ఐలవేరి తరహా జాతర తరహాలో యాదవ కులస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం నారాయణపూర్ విజయనగర్ కాలనీ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, ఇందుర్తి, గునుకులపల్లి, గాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల నుండి ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒగ్గు కళాకారులు శివశత్తుల పూనకం బోనాలు చెల్లించి మొక్కులు అప్పజెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు దేవాలయంపై దృష్టి పెట్టి పర్యాటక కేంద్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోతరవేడి బాలయ్య తెలిపారు. రెండు జిల్లాల సరిహద్దు ఇటు కరీంనగర్ అటు సిద్దిపేట మధ్యలో ఇందిర్తుటి విజయనగర కాలనీ మధ్యలో జాతర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. కోయడ మండలం నుండి, నారాయణపూర్ విజయనగర కాలనీ నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చినట్లు ఉప సర్పంచ్ నారాయణ లింగం తెలిపారు. జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వేద పండితులు గజ రాజన్న శర్మ ఆధ్వర్యంలో మల్లన్న దేవుడికి కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి మల్లన్న బోనాలు, మల్లన్న పట్టణాలు, ఒగ్గు కథ, అగ్నిగుండాలు, బండ్లు తిరిగి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందే స్వరూపస్వామి, మాజీ జడ్పీటీసీలు కోన శోభారాణి అందస్వామి, ఎంపీటీసీ ఆకుల మొగిలి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు గాదే రఘునాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట సతీష్, పోతరవేని ముత్తయ్య, లెంకల సంపత్, కంది రాజశేఖర్ రెడ్డి, కంతల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. కోరికలు తీర్చే కోరమిసాల మల్లన్న స్వామి జాతర ఈరోజు సోమవారం ఇందుర్తి చిగురుమాడి మండలం కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా యాదవ కులస్థులు మరియు మా ప్రాంత ప్రజల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతర ప్రతి సంవత్సరము కుమ్రవెల్లి అయినవోలు తరహాలోనే ఈ యాదవులు మరియు మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అంగరంగ వైభవంగా పట్టణాలతో, బోనాలతో, అగ్నిగుండాలతో, శివశక్తుల పూనకాలతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరపబడుతుంది. గత 30-40 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలకు నమ్ముకున్న కోరమిసాల స్వామి మన యాలాల మల్లన్న, ఇక్కడి దైవం ఈ అందరికీ మాకు ఇలవేల్పు. మా ప్రాంత ప్రజలతో పాటు యాదవులు ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే మరో కుమ్రవెల్లి అయిన వాళ్ళు దర్శించుకుంటారు. ఇది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఒకే ఒక లోటు, మంచినీటి సౌకర్యం, అలాగే పర్యాటక ప్రాంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని, ఎంపీ బండి సంజయ్ గారిని ఈ రకంగా మేము కోరుతున్నాము. వచ్చే సంవత్సరమైనా మాకు నీటి సౌకర్యం మరియు రోడ్డు, దీనికి చుట్టూ ఫిన్షింగ్, చెట్లు నాటి దీన్ని పర్యాటక ప్రాంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఇది రెండు జిల్లాల సరిహద్దులో జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కోయడ మండలం నారాయణపూర్ విజయనగర్ కాలనీ మరియు కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం ఇందిర్తి రెండు జిల్లాల సరిహద్దులో జరిగే ఏకైక జాతర మన రాష్ట్రంలోనే ఉండడం ఇది ఒక్కటి ప్రథమం. దీనిని పర్యాటక కేంద్రంగా చేసి రెండు జిల్లాల ప్రజలు దీన్ని వైభవంగా జరుపుకోవాలని కోరుతున్నాను. సంబంధించి మరి 10 గ్రామాలకు సంబంధించిన భక్తులు వస్తారు కాబట్టి మరి ఇక్కడ వాటర్ సప్లై దీనికి సంబంధించినటువంటి ఒక పర్యాటక కేంద్రంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుర్తించి మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దీనికి నిధులు కేటాయించి వాటర్ను మరి వాటర్ సమస్య లేకుండా మరి రోడ్ల సమస్యలు మరి దీనికి సంబంధించినటువంటి ఒక గుడి డెవలప్మెంట్ కొరకు నిధులు కేటాయించాలని మరి వారికి మన గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తక్షణమే మరి ఏ నిధులున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని కేటాయించి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ మరి అందరికీ యాలాల మల్లన్న నిండు నూరేళ్లతో అందరినీ సల్లగా చూడాలని కోరుకుంటాను.